రాష్ట్రంలోని ఆలయాలు దీపాలతో వెలిగిపోతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావటం శివకేశవులకు ఇష్టమైన మాసం కావటంతో శైవ వైష్ణవ ఆలయాలకు భక్తుల రష్ పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం కావటంతో వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ ధర్మగుండం, ప్రసాద కౌంటర్లు, కళ్యాణకట్ట భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మొదటి సోమవారం కావటంతో రాజన్నకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు పండితులు. స్వామివారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు. యాదాద్రి నరసింహుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావటంతో స్వామివారి దర్శనానికి భారీగా వచ్చారు జనం. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. సోమవారం కావటంతో సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. దీపదానాలు, వ్రతాలు చేయటం శుభ ఫలితాలను ఇస్తుందంటున్నారు పండితులు. కార్తీక సోమవారం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు శివనామస్మరణతో మార్మ్రోగాయి. 1000 స్తంభాల ఆలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరగటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. ఖమ్మం నగరంలోని ఆలయాల్లో కార్తీక శోభ కనిపించింది. నగరంలోని గుంటమళ్ల దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి పువ్వాడ అజయ్. కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసంలో స్నానం, దీపం, దానాలకు ప్రత్యేకత ఉందంటున్నారు పండితులు. తెలంగాణ తిరుపతి కురుమూర్తి జాతర వైభవంగా జరుగుతోంది. ఏటా కార్తీక మాసంలో జరిగే జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వడ్డేమాన్ నుంచి స్వామివారి పాదుకలను భారీ బందోబస్తు మధ్య దేవస్థానానికి తీసుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పాదుకల ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉద్దాల ప్రదీక్షను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాదుకలు తాకేందుకు పోటీ పడ్డారు.